సీతారామ చరితం. శ్రీ సీతారామ చరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం ప్రతి పద పదమున శృతి లయాణితం చతుర్వేద వినుతం లోక విదితం ఆది కవి వాల్మీకి రచితం సీతారామ చరితం. కోలండ పాణియ దండకారణ్యమునకులు ఉండే వారితో నిండుగా కోలండ పాణియ దండకారణ్యమునకులు ఉండే వారితో నిండుగా అండదండగా తమ్ముడుండేగా అడవి తల్లికి కరుణ పండుగా సుందర రావణి మోహించే రావణ సోదరి శూర్పణగా శుద్ధులు తెలిపి పొమ్మనినా హద్దులు మీరి పైపడగా తప్పనిసరి అయి లక్ష్మణుడే ముక్కు చెవులను కోసే అన్నా చూడని అక్కసు కక్కుచు రావణు చేరను రక్కసే దారుణముగా మాయ చేసే రావణుడు మాయలేడి అయినాడు మారీచుడు సీత కొరకు దాని వెనుక పరిగడు శ్రీరాముడు అలా చూసి సీతని అపహరించే రావణుడు కడలినడు అలంకలోన కలికి సీత నుంచే కరకు గుండె రాక శుల కాపలాగా ఉంచే శోక జలది తారైనది ఆ శోక జలది లోనిగే దాసరది సీతాని సీతకు వినిపించేలా రోదసి కంపించేలా రోదించే సీతాపతి వానరాజుకు సుగ్రీవునితో రాముని కలిపే మారుతి తెలదిడిరాటి లంకను చేర కడపడ ఎక్కడ జానకి రావణి ఉంగరం అమ్మకు ఇచ్చి రావణి మాటలు ఓదార్చి లంకను కాచి రయంలో వచ్చి సీత శిరోముని రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపి పూసగుచ్చి వాయు వేగమున వానలు సైన్యం కడలికి వారది కట్టరా మాన వేగమున రాంభద్రుడ రావణ తల పడగొట్టెరా మునముల చేరడి కులసతి సీతని దూరముగా నిలబెట్టెరా అంత బాధపడి సీత కోసమని ఎంత చేసి శ్రీరాముడు చెంత చేల జగమంత చూడగా వింత పరీక్ష విదెందెను ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికీ పరీక్ష ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికీ పరీక్ష శ్రీరాముని బాధ్యత శీల పరీక్ష అయో నిజకి అవనిజక అగ్ని పరీక్ష దశరథుని కోడలిగా ధర్మ పరీక్ష జనకుని కూలునిగా హనుమాన పరీక్ష రాముని ప్రాణానిగా జానకి దేహానిక సూర్యుని వంశానిక ఈ లోకం నోటిక ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష శ్రీరామ అగ్గిలోకి దూకే అవమానముతో సతి అగ్గిలోకి దూకే అవమానముతో సతి నిగ్గు తేలి సిగ్గుపడి సందేహము జగతి అగ్నిహోత్రుడే పక్కే దిక్కులు మార్మోగగా సీత మహాపతి వ్రతని జగమే ప్రణవిల్లగా
లోకులందరికీ సీతు పునీతని చాటి మేటి శ్రీరాముడు ఆ జానకితో అయోధ్య కేకను సకల ధర్మ సందీపుడు.